అందరికీ నమస్కారం త్వరలో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహించబడుతున్నది అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్ ఉండొచ్చు అని ఒక టెంటేటివ్ షెడ్యూల్ కూడా మనకి ఇచ్చారు షెడ్యూల్ అంటే జూలై పదిహేడు నుంచి ఉండొచ్చు అని సో జూలై పదిహేడు నుంచి డిఎస్సీ ఎగ్జామ్ ఉండొచ్చు మనమైతే అధికారికంగా ఏదైతే ప్రకటించారో ఆ డేట్ నాటి నుంచే ఎగ్జామ్ ఉంటుందనే మనం అనుకొని ప్రిపేర్ కావాలి పోస్ట్ పోన్ అవ్వచ్చు కదా పోస్ట్ పోన్ అవుతుందేమో అనేటువంటి ఆలోచనలతోటి మనం ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఈ క్రమంలో డిఎస్సిలో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా మనకి మంచి మార్కులు రావాలంటే ఎందుకంటే జాబ్ని డిసైడ్ చేసేది మంచి మార్కులే కాబట్టి మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి మొదటి పాయింట్ కంప్లీట్గా సిలబస్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ ఉండాలండి సిలబస్ని అస్సలు డివియేట్ కాకూడదు సిలబస్లో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా వదలకూడదు సిలబస్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవని కూడా చదవరు సిలబస్ చదవకుండానే ప్రిపరేషన్ అయిపోతుంది ఎగ్జామ్ కూడా రాస్తారు కొన్ని మనం బుక్స్ మెటీరియల్ తీసుకున్నప్పుడు కూడా సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ని రాశారా లేదా అని కూడా చూడరు చూడకుండానే బుక్స్ని కూడా చదివేస్తారు మ్యాక్సిమం ఎవరైనా మెటీరియల్ తయారు చేశారంటే సిలబస్ ఓరియంటెడ్గానే రాస్తారు వాళ్ళు అయినా సరే మనం ఒకసారి చెక్ చేసుకోలేదు ఎలా కవర్ చేశారు కాన్సెప్ట్స్ ఎలా కవర్ చేశారు డాటా ఎట్లా కవర్ చేశారు ఏ మెటీరియల్ అయినా సరే కాబట్టి ఫస్ట్ ఆ సిలబస్కి అనుగుణంగా మెటీరియల్ ఉందా లేదా అని చూడాలి చూసినటువంటి ఆ మెటీరియల్ తీసుకుంటే తీసుకున్న తర్వాత అందులో సిలబస్కి అనుగుణంగా అన్ని అంశాలు కవర్ అయినాయా లేదా కూడా చూసుకోవాలి లేకపోతే ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవాలి ఏదైనా అనవసరం అనిపిస్తే పక్కన పెట్టచ్చు ఈ విధంగా సిలబస్ సెంట్రిక్గా మన ప్రిపరేషన్ ఉండాలి సిలబస్ని కేంద్రంగా చేసుకొని మన ప్రిపరేషన్ ఉండాలి ఆ ప్రిపరేషన్ అనేది సిలబస్ కేంద్రంగా ఉండేటువంటి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఆ సిలబస్ అనేది మన నోటికి రావాలి అసలు అంటే ఓకే ఉన్నది ఉన్నట్టుగా ప్రతి పదం ఉన్నది ఉన్నట్టుగా మనకు రావాల్సిన అవసరం లేదు కానీ బ్రీఫ్గా ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఒక పది పన్నెండు పాయింట్లు చెప్పారనుకోండి స్కూల్ అసిస్టెంట్కైనా లేకపోతే హెచ్జీటీకైనా దేనికైనా ఈ ఇవి సిలబస్లో అంశాలు ఇవి అనుకుంటే అదే వరుసలో లేకపోతే అదే పదాలు ఉన్నది ఉన్నట్టుగా రాకపోయినా బ్రీఫ్గా అయినా సరే ఈ అంశాలు ఉంటాయి అని చెప్పి మనం మనం చెప్పేటట్టుగా ఉండాలి అంటే సిలబస్ మీద కూడా అంత పట్టు అంత అవగాహన ఉండాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది సిలబస్లో ఉన్నటువంటి అన్నింటినీ కవర్ చేయరు చాలా కారణాల వల్ల అంటే కొన్ని మనకి డిఫికల్ట్గా అనిపించడం వల్ల కావచ్చు లేకపోతే కొన్ని చదివేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ రావట్లేదని కావచ్చు చాలా కారణాల వల్ల సిలబస్ మొత్తాన్ని కవర్ చేయరు కొంతమంది అలా ఉండకూడదు సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏది కూడా వదలకూడదు కొంతమంది ఈజీ నాకు వచ్చు కదా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు కొంతమంది కష్టంగా ఉంది కదని చెప్పేసి వదిలేస్తుంటారు ఏ కారణంతో అది ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా మనకు వచ్చినా రాకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సిలబస్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కవర్ చేయాలి అదేవిధంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలని వివిధ అంశాలని వివిధ రకాలుగా చదవాలి సిలబస్లో ఉన్నటువంటి అన్ని అంశాలు ఒకే విధంగా ఉండవు ఏ సబ్జెక్ట్ అయినా సరే అది అది మ్యాథమెటిక్సా సైన్సా లేకపోతే లాంగ్వేజెస్సా ఏవైనా సరే సిలబస్లో కొన్ని అంశాలు చెప్పారంటే ప్రతి అంశాన్ని మనం ఒకే విధంగా చదవడానికి కుదరదు కొన్ని ఒక సిలబస్లో ఉన్నటువంటి ఒక అంశంలో మనకి ఫ్యాక్ట్స్ అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరు ఎందుకు ఎక్కడ ఏమిటి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేటువంటి విషయాలు ఉంటాయి కొన్ని అంశాల్లో కొన్ని అంశాల్లో మనం అవగాహన చేసుకొని చదవాల్సినవి ఉంటాయి అదేవిధంగా కొన్ని అంశాల్లో విశ్లేషణతో మనం ప్రిపేర్ అయ్యే విధంగా ఉండేటువంటి అంశాలు ఉంటాయి అన్ని రకాల అంశాలు కూడా ఉంటాయి మనకు సిలబస్లో దాన్ని బట్టి మనం చదివే విధానాన్ని కూడా అంశాన్ని బట్టి మనం మార్చుకోవాలి కొన్ని వాటిని మనం గుర్తుపెట్టుకునేటువంటి విషయాలు ఉన్నాయనుకోండి సిలబస్లో ఒక అంశానికి సంబంధించి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి మళ్ళా మళ్ళా చదవడం లాంటివి చేయాలి అవగాహనతో చదవాల్సినటువంటి విషయాలు ఉన్నాయనుకోండి మనం క్రిటికల్ థింకింగ్తో మనం ఆ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడం అదేవిధంగా ఎనాలిసిస్ చేయాల్సినటువంటి సందర్భం దగ్గర అనాలసిస్ చేయడం ఈ విధంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలను మనం అన్ని అంశాలని చదవడమే కాకుండా అన్ని విధాలుగా కూడా చదవాలి ఎందుకంటే కొంతమందికి ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే నాకు గుర్తు అంటారు లేకపోతే అది ఇబ్బందిగా అనిపిస్తుంది లేకపోతే కొంతమందికి అవగాహన చేసుకునేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో నాకు అర్థం కాలేదు అని అంటారు అర్థం కాకపోతే మనం చదివి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు అంటే తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర అడిగి ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం ఈ విధంగా చేయాలి ఎందుకంటే రాను రాను ప్రతి ఎగ్జామ్ ఈ డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాముఖ్యత అలానే ఉంది వాటితో పాటు ఈ అవగాహన విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా పెరుగుతూ ఉన్నాయి మనకి ఏబీసీడీలో కూడా ఇంతకుముందు ఒకటే ఇచ్చేసేవారు ఏబీసీడీ బట్ ఇప్పుడు మనం వాటిని వివిధ రకాలుగా ఇస్తూ ఉన్నారు ఏ అండ్ బి లేకపోతే ఏది కాదు ఇట్లా రకరకాలుగా ఇస్తున్నారు కాబట్టి ఏ విధంగానైనా సరే సరే ఏ విధంగా అడిగినా సరే మనం సమాధానం చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వాలి డైరెక్ట్గా మనకు ఒక ప్రశ్నకి ఒక సమాధానం డైరెక్ట్గా మనం సమాధానం పెట్టేస్తామంటే అదే విధంగా అదే మోడ్లో చదువుతామంటే మనకు కుదరదు ఏ రకంగా అడిగినా సరే సమాధానం చెప్పే విధంగా మనం చదవాలి ఇంకొక విషయం మనం సిలబస్ని అధ్యయనం చేసేటువంటి క్రమంలో చదివేటువంటి క్రమంలో ఒక అభ్యర్థిలాగా కాకుండా ఒక ఎగ్జామినర్గా ఒక మనకి ప్రశ్నపత్రం తయారు చేసేటువంటి ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తాడు ఒక పారాగ్రాఫో లేకపోతే ఒక కాన్సెప్టో ఒక చాప్టరు ఉందంటే దాంట్లోంచి ఎన్ని ప్రశ్నలు తీయడానికి అవకాశం ఉంటుంది ఎన్ని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనేది మనం ఒక అభ్యర్థిగా కాకుండా ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి అన్ని ఎన్ని రకాలుగా అడుగుతారో అన్ని రకాలుగా మనం సంసిద్ధంగా ఉండాలి సిలబస్ను ఆ విధంగా చదవాలి కేవలం ఏదో మనం నేర్చుకోవడానికి చదువుతాము అనేటువంటి విధంగా కాకుండా అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఎన్ని రకాల ప్రశ్నలు అడగచ్చు అనే విధంగా ఆలోచించి మనం చేస్తే మన దగ్గరే చాలా రకాల ప్రశ్నలు ఉంటాయి ఒక పారాగ్రాఫ్కి సంబంధించి కావచ్చు కాన్సెప్ట్కి సంబంధించి కావచ్చు రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు మనం అనుకున్నటువంటి ప్రశ్నే అక్కడి నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం చదువుతున్నప్పుడు కూడా ఆ విధంగా చదవాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి డిఎస్సి లాంటి ఎగ్జామ్స్లో వచ్చేటువంటి ప్రశ్నలు అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే లక్ష్యాత్మక ప్రశ్నలు అంటాం అంటే ఒక ప్రశ్నిస్తాడు కింద నాలుగు సమాధానాలు అడుగుతారు నాలుగు సమాధానాల్లో ఏది సరైన సమాధానం మనం అని మనం గుర్తిస్తే సరిపోతుంది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు గుర్తించడానికి గుర్తు పెట్టుకోవడానికి మధ్య చిన్న తేడా ఉంటుంది ఉదాహరణకి మనకి ఖాళీలు పూరించండి అంటారు మనకి మామూలుగా టెక్స్ట్ బుక్స్లో లెసన్ అయిపోయిన తర్వాత ఖాళీలు పూరించాలి ఖాళీలు పూరించాలంటే ఆ ఖాళీలో ఉండేటువంటి ఏదైతే అవసరమైనటువంటి సమాధానం ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాలి కింద నాలుగు ప్రశ్నలు ఇవ్వడు బట్ మనకి డిఎస్సి ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రశ్నలు ఎట్లా ఉంటాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మనం గుర్తించే విధంగా ఆ మేరకు మనం ప్రిపేర్ అయితే సంసిద్ధులుగా ఉంటే సరిపోతుంది అంటే గుర్తుపెట్టుకోకూడదని కాదు గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది గుర్తించే సామర్థ్యంతో పాటు గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది కానీ కనీసం గుర్తించే సామర్థ్యం వరకు మనం సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనం చదివే విధంగా ఉండాలి సో ఈ గుర్తుపెట్టుకోవడం కంటే గుర్తించడం అనేది ఈజీ కాబట్టి ఎక్కువ రివిజన్స్ చేయడం వల్ల ఈ గుర్తించడం అనేది మనకి ఈజీ అవుతుంది అదేవిధంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలలో ముఖ్యంగా మనం చాలా వరకు సరైన సమాధానాలు మనం ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద బాగా దృష్టి పెట్టాలి ఉదాహరణకి కంటెంట్ కానీ మెథడాలజీ కావచ్చు లేకపోతే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కావచ్చు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఎంత బాగా ఎంత తరోగా ప్రిపేర్ అయితే అంత మంచి మార్కులు వస్తాయి అంటే వీటి నుంచి చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రశ్నలే ముందున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయొచ్చని కాదు కానీ అవి ఆ టాపిక్లో నుంచి దానికి ఒక పరిమితి ఉంటుంది కంటెంట్ అయినా మెథడ్ అయినా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అయినా సరే ఈ వీటికి ఒక పరిమితి అంటూ ఉంటుంది అనమాట ఆ పరిమితికి మించి పెద్ద ఇదే ఉండదు కాబట్టి ఇలాంటి వాటికి మనం బాగా ప్రాధాన్యత ఇవ్వాలి ఉదాహరణకి మెథడాలజీ అనుకోండి మెథడాలజీ మీరు తీసుకోండి ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలనుకోండి అందులోంచి తప్పించి మీకు అంత అంతకుమించి ఎక్కువగా రావు ఏదైనా ఒకటి రెండు కొన్ని అడిగినా సరే బుక్ అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ లేదా అవుట్ ఆఫ్ ది మన స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి అడిగినా సరే మరీ ఎక్కువగా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నవి ఏవి కూడా ఉండవు ఈవెన్ కంటెంట్ అయినా సరే అంతే ఏ సబ్జెక్ట్ అయినా సరే అంతే కానీ ఏ సబ్జెక్ట్ తెలుగైనా సైన్స్ అయినా లేకపోతే సోషల్ అయినా ఇంగ్లీష్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే కంటెంటు మెథడు ఇవన్నీ కూడా చాలా వరకు మనం ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు ఈవెన్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అంతే మన విద్యా దృక్పథాల్లో పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా వాటికి ఒక ఇది ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది ఏవైతే ఉన్నాయో కంటెంట్లో అవన్నీ ఆ సబ్జెక్ట్కి సంబంధించి అవన్నీ మనం నేర్చుకుంటే తప్పకుండా మ్యాక్సిమం స్కోర్ మనం చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ లాంటివి అనుకోండి దాంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం అది చాలా పెద్ద చాలా ఎక్కువ అది కరెంట్ అఫైర్స్ అంటే మనకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలో మనం ఎంత ఎక్కువ చదివినా సరే మనకి బైక్ బై స్కోర్ చేసేటువంటి అవకాశం ఉండదు అంటే కంటెంట్ అండ్ మెథడ్లో బైక్ బై స్కోర్ చేయొచ్చు అని చెప్పను కానీ దీంతో పోలిస్తే కరెంట్ అఫైర్స్ అండ్ జీకేతో పోలిస్తే కంటెంట్ మెథడ్ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చాలా వరకు ఎక్కువ స్కోర్ చేయొచ్చు కంటెంట్ అండ్ మెథడ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి డెబ్బై మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ డెబ్బై మార్కుల్లో మనం తెచ్చుకునేటువంటి పర్సంటేజ్ అయితే ఉందో అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో తెచ్చుకునేటువంటి పర్సంటేజ్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కానీ కంటెంటు మెథడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ వీటిని వాటి యొక్క పరిధి అనేది ఎక్కువ ఉండదు బట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క పరిధి చాలా ఉంటుంది అది అది ఒక రకంగా ఎంతైనా సరే దానికి ఒక దాని చుట్టూ ఒక గీత అంటూ ఉండదు అనమాట ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు దానికి అందుకే ఒక రకంగా చెప్తే నాకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఒక ఐదు మార్కులకు ఉంది కరెంట్ అఫైర్స్ ఒక ఐదు మార్కులకు అనుకుంటే ఐదు మార్కులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వచ్చే మార్కులకి ప్రిపేర్ కాని వాళ్ళకి వచ్చే పెద్ద తేడా ఉండదు ఇప్పుడు ఐదు మార్కులకి బాగా ప్రిపేర్ అయినా సరే మహా అయితే మూడో మూడున్నర వస్తాయి ప్రిపేర్ కాకపోయినా సరే ఒకటిన్నర రెండు అయిన ఒకటి వస్తాయి బట్ కంటెంటు మెథడ్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అట్లా కాదు కరెక్ట్గా ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి ఇలా మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చాలామంది అంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి ప్రాధాన్యత ఇవ్వద్దని నేను అనను గత ప్రశ్న పత్రాలను చూసుకొని వాటి ఆధారంగా వాటిలో కూడా కొన్ని అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జీకే తీసుకున్నట్లయితే ప్రముఖమైనటువంటి రోజులు ఏవైతే ఉంటాయి కరెన్సీలు ఇట్లా కొన్ని ఉంటాయి వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలి మిగతా అన్నీ చదువుతాను అంటే మాత్రం ఉదాహరణకి జీకే అంటే చాలా వస్తాయి మనకి పాలిటీ వస్తుంది హిస్టరీ వస్తుంది ఎకానమీ వస్తుంది జాగ్రఫీ వస్తుంది వీటన్నిటికీ కూడా మార్కెట్లో మనకి కనీసం నాలుగైదు ఆరు ఆరు ఏడు వందల పేజీలు ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి సో ఐదు మార్కుల కోసం ఈ పుస్తకాలన్నీ చదువుతానంటే ఆ ఐదు మార్కుల కోసం ఆ పుస్తకాలన్నీ చదివే వ్యక్తికి అభ్యర్థికి ఎన్ని మార్కులు వస్తాయో ఏదో చిన్న అవసరమైనటువంటి మేర కొంచెం మాత్రం చదివే అభ్యర్థికి వచ్చేటువంటి మార్కులకి వాళ్ళకి పెద్ద తేడా ఉండదు ఎందుకంటే మనం ఎంత చదివినా సరే వీటిని కవర్ చేయలేం బట్ ఇవి ఇంతకుముందు అనుకున్నటువంటి మన కంటెంట్ మెథడ్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం అలాంటిది కాదు మన హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి సిలబస్ని బాగా మనం చదివితే ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవచ్చు కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనం జీకేతో పోలిస్తే కరెంట్ అఫైర్స్ కొంచెం మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి కొన్ని కొన్ని నెలలు లేకపోతే ఒక సంవత్సరంలోపు ఇలా మనకు మెన్షన్ చేస్తారు కాబట్టి అవే చదివితే మనకి సరిపోతుంది కాకపోతే వీటిలో మార్కులు తెచ్చుకునేంత పాజిబిలిటీ అనేది వీటిలో ఉండదు కాబట్టి వీటికి టైం ఎక్కువగా కేటాయించాలి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రశ్న పత్రాలని మనం రివ్యూ చేయాలండి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం మొదటిగా చేయాల్సిన పని సిలబస్ని మనం చూసుకొని రివ్యూ చేయడంతో పాటుగా గతంలో జరిగినటువంటి డిఎస్సిలో మీ మీ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవి అనేది ఒకసారి మనం పరామర్శించాలి వాటిని సమీక్షించాలి కూడా చాలామంది గత ప్రశ్న పత్రాన్ని చూడకుండానే ప్రిపేర్ అవుతూ ఉంటారు నెలలు సంవత్సరాలు అదేవిధంగా ఎగ్జామ్ కూడా రాస్తారు సో గత పత్రాలు ఎందుకు చదవాలి ఇప్పుడు గత ప్రశ్నపత్రం ఉందంటే అదే దీంట్లో మనకి ఈసారి కూడా అడుగుతారా అడగచ్చు అడగపోవచ్చు అది కాదు కానీ ఎగ్జామినర్ యొక్క వ్యూ ఏంటిది ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏ విధంగా అడుగుతున్నారు ఏ స్థాయిలో అడుగుతున్నారు అనేది తెలియాలంటే ఖచ్చితంగా మనకి గత ప్రశ్న పత్రాలు ఏవైతే ఏవైతే ఉంటాయో అదే ఆధారం ఏది చదవకుండా ఉన్నటువంటి పుస్తకాలను ముందు పెట్టుకొని చదువుకొని వెళ్ళడం కంటే కూడా గత ప్రశ్న పత్ర అంటే గత ప్రశ్నలో ఎట్లా అడిగారో అట్లానే అడుగుతారా ఈసారి సిలబస్లో ఉన్నటువంటి అంశాలకి ఆ వెయిటేజ్ ఏదైతే ఉంటుందో అది గతంలో ఉన్నట్టే ఉంటుందా అంటే చెప్పలేము గతంలో ఉన్నట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి మనకి గత ప్రశ్న పత్రాలని చూడడం వల్ల ఒక అవగాహన వస్తుంది సిలబస్ మొత్తాన్ని చూసి గత ప్రశ్న పత్రాలని చూసి తర్వాతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అసలు మొట్టమొదటిగా చేయాల్సింది ఆ పని చేయాలి కాఠింజం అనేది ఏ విధంగా ఉంది ప్రశ్నలు అడిగేటప్పుడు ప్రశ్నల కాఠిన్యత ఏ విధంగా ఉంది అదేవిధంగా దేనికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ ఎన్ని ఎట్లా అడుగుతున్నాడు అదేవిధంగా మనం అవగాహనతో ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు సో ఓవరాల్గా ఇవన్నీ మనం తెలియాలంటే గత ప్రశ్న పత్రాలని వీరిని ఎక్కువ గత ప్రశ్న పత్రాలు ఇవ్వాలండి గత ప్రశ్న పత్రాలను చూడటం అంటే గత ప్ర గత ప్రశ్న పత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వస్తాయని కాదు అక్కడ అడిగే విధానం ఏదైతే ఉందో అది మనం అర్థం కావడం కోసం అర్థం చేసుకోవడం కోసం గత ప్రశ్న పత్రాలను చూడాలి సిలబస్ మరియు గత ప్రశ్న పత్రాలను చూడడం వల్ల మనకి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందండి ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి విషయంలో అండ్ సిలబస్కి గత ప్రశ్న పత్రాలు కూడా ఖచ్చితంగా ఒక లింక్ ఉంటుంది ఆ రెండింటినీ ముందు పెట్టుకొని మనం అనాలిసిజ్ చేస్తూ సిలబస్లో ఈ అంశాలు ఉన్నాయి ఈ అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తున్నాయా లేదా వస్తే ఏ రకంగా వస్తున్నాయి ఏ అంశానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకవేళ తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దాన్ని మనం ఈసారి వదిలేయాల్సిన అవసరం లేదు వదిలేయకూడదు అదే ఇప్పుడు ఒక మీకు ఒక స సిలబస్లో ఒక అంశం ఉంది ఆ అంశంలోంచి మీకు గత ప్రశ్న పత్రాల నుంచి ఒక ప్రశ్న కూడా రాలేదు దాన్ని మనం ఆధారంగా తీసుకొని ఈసారి నేను ఆ సిలబస్లో అంశాన్ని చదవాలంటే కుదరదు ఈసారి దాంట్లోంచి అడగచ్చు చెప్పలే కాకపోతే అడిగేటువంటి తీరు సో ఇవన్నీ అర్థం కావాలంటే మనం గత సిలబస్ మరియు గత ప్రశ్న పత్రాలు ఈ రెండు ముందు పెట్టుకొని సిలబస్ ఆధారంగా అడుగుతున్నారు ఎన్నడుగుతున్నారు ఎన్నిసార్లు ఏ విధంగా అడుగుతున్నారు అనేటువంటి చాలా ప్రశ్నలకు మనం సమాధానం దొరుకుతుంది సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్ని ముందు పెట్టుకోవాలి అదేవిధంగా గత ప్రశ్న పత్రాలను కూడా చూసుకోవాలి ఈ రెండు చూసిన తర్వాతనే మన మెటీరియల్స్ కానీ లేకపోతే బుక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి చాలామంది చదువుతారు కానీ అంటే టార్గెట్గా ముందుగానే ఎన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి అని అనుకోకుండా ఎన్నిసార్లు అయినా కానీయండి అట్లా అట్లా సిలబస్ని మనం చదువుకుంటూ పోదాం అనుకుంటారు కానీ టార్గెటెడ్గా ఎన్నిసార్లు రివిజన్ చేయాలని చాలామంది చేయరు సో వీలైన ఎక్కువ సార్లు మనం రివిజన్ చేస్తే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రివిజన్ చేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి తక్కువ అవకాశం ఉంటుంది మనం ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువ తప్పులు చేయడం ఎక్కువ తప్పులు చేయకుండా ఉండాలి అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకూడదంటే ఎక్కువసార్లు రివైజ్ చేయాలి అందుకే చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ రాసిన తర్వాత వస్తారు చూసుకున్న తర్వాత అరే ఇది నాకు తెలిసిందే ఇదే అనుకున్నా కానీ మళ్ళీ ఇది పెట్టిన ఏంది ఇలాంటి కన్ఫ్యూజన్లోనే చాలామంది కొన్ని బిట్లు తప్పెడతూ ఉంటారు ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే ఆ పర్టికులర్ విషయం మీద కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రశ్నకి సంబంధించిన ప్రశ్న మీద కావచ్చు సరైనటువంటి అంటే క్లారిటీ లేకపోవడం ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మనం వీలైనన్ని ఎక్కువసార్లు మనం రివిజన్ చేస్తే ఆ క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం తక్కువ ఉంటుంది సో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మనం బాగా రివిజన్స్ చేయాలి కాబట్టి రివిజన్ మనం ఇన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే అన్ని తక్కువ తప్పులు చేస్తాం కాబట్టి అది సక్సెస్కి కారణమవుతుంది సో రివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్స్ రివిజన్ టైంకి మన దగ్గర పుస్తకాల సంఖ్య కూడా తక్కువ ఉండాలి అంటే మొదటిసారి చదివేటప్పుడు మనం వివిధ అంశాలని మనం వేరు వేరు పుస్తకాల్లో ఏముంది అని మనం తీసుకుంటాం కాబట్టి మొదటిసారి మనం చదివినా ఓకే కానీ తర్వాత రివిజన్స్ టైంలో మాత్రం మన దగ్గర పుస్తకాలు తక్కువగా ఉండాలి అందుకే చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే అది మంచిదే ప్రామాణికమైనటువంటి పుస్తకాలు చదువుతారు ముందు తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుంటారు ఆ మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్లో ఉన్నటువంటి అంశాలను చదువుతూ ఉంటారు ఒకవేళ వీళ్ళు చదివినటువంటి ప్రామాణిక పుస్తకాల్లోని అంశాలు ఏవైనా మెటీరియల్లో కవర్ కాలేదనుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాసుకొని చివరికి ఒక్క పుస్తకాన్ని అనేది ఆ మెటీరియల్ని కేవలం ఒక పుస్తకం అని కాకుండా ఒకవేళ దీంట్లో ఏదైనా మిస్ అయినాయి అనుకుంటే మాత్రం దీంట్లోకి అందులో ఉన్న విషయాలు తీసుకొచ్చుకొని చదువుతారు అంటే నంబర్ ఆఫ్ బుక్స్ అనేది మనకు తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ అనేది ఎక్కువ సార్లు మనం చేయగలుగుతాం సైకలాజికల్గా కూడా మనకు ఒక చాలా పుస్తకాలు ఉన్నాయి చదవడానికి అనిపించదు అనమాట ఈ పుస్తకం అయిపోయిన తర్వాత ఈ పుస్తకం చాలా తొందరగా మొత్తం సిలబస్ని ఎగ్జామ్కి సంబంధించి కంటెంట్ మెథడా లేకపోతే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషనా లేకపోతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి మన దగ్గర ఒక నాలుగైదు పుస్తకాలు ఉన్నాయంటే అది ఒక 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 రివిజన్ కావడానికి ఎక్కువ రోజులు టైం పట్టదు ఆ విధంగా మనం ఎక్కువ రివిజన్ చేయగలుగుతాం సిలబస్ని ఒకటి రెండు సార్లు చదివేసి నార్మల్గా పై పైన చదివేసి మనకి ఉద్యోగం రావాలంటే అంత ఈజీగా రాదు సిలబస్ను మనం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చదవాలి చదివిన దాన్ని కూడా వీళ్ళని ఎక్కువ రివిజన్స్ చేస్తేనే మనకి మంచి రివిజన్స్ ఎక్కువ రివిజన్స్ చేస్తే మాత్రం జాబ్ మాత్రమే కాదు మంచి ర్యాంక్ కూడా వస్తుంది ర్యాంక్ అనేది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు కోరిన ప్లేస్లో రావాలన్న దానికి ర్యాంకే ఒక ఇది ఇది కాబట్టి రివిజన్స్ ఎక్కువ చేయడం ఎక్కువగా చేయడం వల్ల రిజల్ట్ బెటర్గా వస్తుంది ఈ రివిజన్తో పాటుగా మనం మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి చాలామంది మోడల్ పేపర్స్కి అంతగా ప్రాధాన్యత ఇవ్వరండి సిలబస్ని బాగా చదివి మనం ఎక్కువగా రివిజన్ చేయడం అనేది ఎంత ముఖ్యమో మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే మనం సిలబస్లో చదివినటువంటి అంశాలు ఎంతవరకు మనకు గుర్తున్నాయి ఎంతవరకు ఆన్సర్ చేయగలుగుతున్నాం మనం చదివినవన్నీ మనకు గుర్తుంటున్నాయా లేదా అనేది మనకి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన తెలుస్తుంది సో మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఆల్రెడీ చదివినటువంటి విషయాలను స్థిరపడమే కాకుండా మనం చేస్తున్నటువంటి తప్పులేంటి అనేది కూడా తెలుస్తుంది సో ఈ రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి మనం మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాకపోతే కొంతమంది వీటికి ప్రాధాన్యత ఇవ్వరండి కానీ మోడల్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సిలబస్లో నేర్చుకున్నటువంటి అంశాలని మనం వాటిని చదవడం అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో రివిజన్ చేయడం ఎంత ముఖ్యమో వాటిని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ముఖ్యం ప్రాక్టీస్ చేసే క్రమంలో కూడా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అవి ఎందుకు మిస్టేక్ చేసినామని చెప్పి మళ్ళీ మనం పుస్తకాలు తీసి వెనకకి వెళ్ళి ఒకసారి మళ్ళీ దాన్ని పునశ్చరణ చేసుకుంటే ఆ మిస్టేక్స్ మళ్ళీ మనం ఇంకోసారి చేయం కాబట్టి మనం చేసే తప్పులు తెలిసినప్పుడే మనం ఇంకోసారి ఆ తప్పు చేయం కాబట్టి దాని గురించి మనం మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంకా ఈ మంచి మార్కులు రావాలంటే ఈ ఈ మొత్తం ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాని అంతటికి కూడా ఒక ప్రణాళిక ఉండాలండి ఒక ప్లాన్ మొదటి నుంచి కూడా సిలబస్ని మనం అర్థం చేసుకొని చదవడం దగ్గర నుంచి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం దగ్గర నుంచి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనం చదవాల్సి ఉంటుంది అంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం ఎగ్జామ్కి ఇంకా ఎన్ని రోజులు ఉంది ఒక అంచనాకు మనకి ఎన్ని రోజులు ఉంది అనేది ఎగ్జాక్ట్లీ తెలియకపోయినా ఫలానా నెలలో ఎగ్జామ్ ఉండొచ్చు అనే అవగాహన ఉండ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామ్కి ఉన్నటువంటి ఆ ట సమయాన్ని బట్టి మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి సిలబస్ యొక్క కాఠిన్యత బట్టి కావచ్చు ఇలా చాలా ఫ్యాక్టర్స్ని మనం బేరీజ్ వేసుకొని ఒక ప్రణాళిక వేసుకోవాలి ఇప్పుడు మనకి కొన్ని సిలబస్లో ఉన్న కొన్ని అంశాలు మనకి ఈజీ అనిపిస్తాయి కొన్ని కష్టంగా అనిపిస్తాయి కష్టంగా అనిపించడం కోసం అనిపించేటువంటి విషయాలని మనం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడం సో ప్రణాళిక అంటే కేవలం టైం టేబుల్ కాదండి టైం టేబుల్ కూడా ప్రణాళికలో భాగమైనప్పటికీ కూడా ప్రణాళికలు ఇంకా చాలా అంశాలు వస్తాయి అంటే సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద మనకు ఉన్నటువంటి పట్టు కావచ్చు లేకపోతే మనకు దొరికే సమయం కావచ్చు వీటన్నిటిని మనం చాలా విషయాల్ని బేరీస్ వేసుకొని మనం ఏ ఏ అంశానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి దేనికి మనం తక్కువ టైం స్పెండ్ చేసినా పర్వాలేదు ఏ ఏ సమయాల్లో మనం దేన్ని చదవాలి ఎగ్జామ్ రాసేలోపు మనం ఎన్ని రివిజన్స్ ఇవ్వాలి సో ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా ఒక టార్గెట్ కూడా పెట్టుకోవాలి రోజువారీ టార్గెట్ ఉండాలి టార్గెట్ లేకుండా మనం డైరెక్ట్గా ఎగ్జామ్ అంటే ఈ సిలబస్ని మనం ఐదు సార్లు రివైజ్ చేసుకోవాలనుకున్నాం ఐదు సార్లు రివైజ్ చేయాలి అనుకుంటే సిలబస్ మొత్తాన్ని నెలకి ఎన్ని రివిజన్స్ కావాలి అనేటువంటి ఒక షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా మనం పెట్టుకోవాలి అలా కాకుండా టైంని బట్టి మనం ఎన్ని రీజన్స్ ఇవ్వాలని చెప్పేసి బ్రాడ్గా ఒకే టార్గెట్ పెట్టుకొని మనకి అది కావాలంటే కాదు మనకి ఫైనల్ టార్గెట్ ఇన్ని అని పెట్టుకున్నప్పటికీ కూడా రోజువారీ టార్గెట్ కూడా రోజువారీ లేకపోతే రెండు రోజులకు ఒకసారి ఆ టార్గెట్ పెట్టుకుంటేనే అప్పటికి మనం కంప్లీట్ చేయగలుగుతాం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం చదువుతూ ఉంటే అది మంచి ఫలితాన్ని ఇవ్వదు మరొక విషయం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు స్మార్ట్ వర్క్ చాలా అవసరం అండి అంటే అవసరమైనంత మేరకు చదవడం అంటే మనం ఈజీగా రివిజన్స్ ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చు ఎక్కువ మార్కులు ఏ విధంగా ఈజీగా అంటే కష్టపడకూడదని కాదు స్మార్ట్ వర్క్ అంటే మనం తక్కువ టైం కేటాయించి కావచ్చు లేకపోతే కొంచెం తెలివిగా మన ప్రిపరేషన్ ఉన్నట్లయితే ఎక్కువ మార్కులు తీసుకురావడం అలానే హార్డ్ వర్క్ ఉండకూడదని కాదు ఖచ్చితంగా స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ ఉంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకి సిలబస్ని మనం అవసరమైనంత మేరకు చదవడం అనేటువంటి స్మార్ట్ వర్క్ చేయడంతో పాటు ఎక్కువగా రివిజన్స్ చేయడం అనేటువంటి హార్డ్ వర్క్ కూడా మనం చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా రివిజన్ చేయడానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువసేపు చదవడం అంటే ఖచ్చితంగా అది హార్డ్ వర్క్ అవుతుంది సో ఈ స్మార్ట్ వర్క్ ఉపయోగిస్తే మంచిదే స్మార్ట్ వర్క్ ఉపయోగిస్తే జాబ్స్ రావచ్చు కాకపోతే స్మార్ట్ వర్క్కి హార్డ్ వర్క్ తోడైతే జాబ్స్ మాత్రమే కాదు ర్యాంకులు కూడా వస్తాయి అంటే ఒక రిజల్ట్ విషయంలో ఒక ఖచ్చితత్వం ఉంటుందన్నమాట స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్స్ హార్డ్ వర్క్ మనం చేసినట్లయితే సో ప్రతి విషయంలో కూడా సిలబస్ని మనం చదవడం దగ్గర నుంచి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు వీటన్నింటిలో కూడా తెలివిగా మనం వ్యవహరించడంతో పాటు మనకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల సక్సెస్ని సాధించడానికి అవకాశాలు మెరుగవుతాయి కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీలైనంత ఎక్కువ హార్డ్వర్క్ కూడా చేస్తే రిజల్ట్ యొక్క రిజల్ట్ సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి ఇంకొక విషయం మీ టార్గెట్ ఎప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో డిఎస్సిలో జాబ్ సాధించాలి అనేటువంటి ఆ గోల్ ఏదైతే ఉందో దానికోసం అవసరమైనటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద కేంద్రీకరించాలి మన టార్గెట్ ఎప్పుడు కూడా జాబ్ అనేది అల్టిమేట్ టార్గెట్ అయినా సరే మన దృష్టి అంతా ప్రిపరేషన్ మీద ఉండాలి సో ప్రిపరేషన్ సరిగ్గా లేకుండా జాబ్ రమ్మంటే రాదు సో ప్రిపరేషన్ బాగా ఉంటే జాబ్ వద్దనుకున్న వస్తుంది కాబట్టి ప్రాసెస్ మీద మీరు దృష్టి పెట్టండి ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ కానీ ఆ ప్రిపేర్ అయ్యే విధానం కానీ వాటిని మీద దృష్టి పెట్టి మిగతావన్నీ మర్చిపోవడం మంచిది ఎందుకంటే వాటి గురించి ఆలోచించడం వల్ల ఉపయోగమే ఉండదు మనకి కేవలం టార్గెట్ ప్రాసెస్ అయినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ మనం వద్దనుకున్న వస్తుంది కాబట్టి ప్రాసెస్ని టార్గెట్ చేయాలి ఎందుకంటే రిజల్ట్ గురించి ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుంది ఇప్పుడు డిఎస్సి కోసం ఎగ్జామ్ రాస్తున్నాం డిఎస్సి జాబ్ వస్తుందా రాదా లేకపోతే రావాలి వస్తుంది ఇలా అనుకోవడం కంటే లేకపోతే రాదు ఇవేమీ కాకుండా ఈరోజు ఇంత చదవాలి లేకపోతే ఎగ్జామ్ రాసేలోపు ఇన్ని రివిజన్స్ ఇవ్వాలి ఇన్ని మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా అదేవిధంగా ఈ ఈ అదే వీటిలోంచి ఇన్ని మార్కులు ఉదాహరణ కంటెంట్ మనకి నలభై నాలుగు మార్కులు ఉందనుకోండి నలభై నాలుగు మార్కుల్లో ఇన్ని మార్కులు సాధించాలని టార్గెట్ పెట్టుకోవడం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లోకి ఇన్ని మార్కులు రావాలి మెథడాలజీలు ఇన్ని మార్కులు రావాలి కరెంట్ అఫేర్స్ అండ్ జీకేఎల్ అంటే ఇన్ని మార్కులు రావాలి అనుకుంటే వచ్చేవు వాటికి అవసరమైనటువంటి ప్లాన్లు ఏంటి ఏవి చదవాలని ముందే స్టడీ చేసి మనం అవన్నీ చదువుకొని ఆ విధంగా మనం అంశాల వారీగా టార్గెట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అండ్ మరొక ముఖ్యమైన విషయం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో మనం జిల్లాల వారీగా పోస్టులు చూస్తాం ఆ పోస్టులు చూసేటప్పుడు చాలామంది క్యాటగిరీలో పోస్టులు ఉంటే మాత్రమే ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు నా అభిప్రాయం ఏంటంటే జనరల్లో అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక్క పోస్ట్ ఉన్నా సరే మనకు అవకాశం ఉన్నట్లే కాబట్టి ఓపెన్ జనరల్లో ఉన్నా సరే మనం సీరియస్గా తీసుకొని ప్రిపేర్ కావాలి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను చాలా సందర్భాల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడిగితే సార్ మా కేటగిరీస్ బీసీఏ ఒకటే వేకెన్సీ ఉంది సార్ సార్ బీసీబీ వేకెన్సీస్ లేవు సార్ అందుకే ప్రిపేర్ అయితే లేను అసలు క్వశ్చన్ ఏంటంటే ఓపెన్ జనరల్లో మూడు నాలుగు ఐదు ఆరు అంటే వాటికి మనం అర్హులం కాదా వాటికి కూడా అర్హులమే కదా అసలు అవి మనకి సంబంధించినవి కాదన్నట్టుగా కూడా కొంతమంది భావిస్తారు నా సలహా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ జనరల్లో ఎన్నైతే ఉన్నాయో ఆ పోస్టులకే నేను అర్హులను అన్నట్టుగా భావించి ఆ పోస్టులకే పోటీ పడాలనేది నా భావన ఇప్పుడు మిగతా పోస్టులు ఉంటే ఉండొచ్చు ఒక లోపల మీకు రాకపోతే కేటగిరీలో రావచ్చు కాక అది తర్వాత విషయం కానీ టార్గెట్ చేయాల్సిన కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అనేది కూడా చూడద్దు అనేది నా అభిప్రాయం చూస్తే మంచిదే చూడకూడదని కాదు అంటే ఒక్క పోస్ట్ ఉన్నా సరే మన అర్హులమైనప్పుడు కేవలం కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు మాత్రమే నేను అర్హుణ్ణి లేకపోతే అది మాత్రమే నేను నాకు రావాల్సిన జాబ్ అది మాత్రమే అనుకుని చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు అది కరెక్ట్ కాదనేది నా భావన నా ప్రిపరేషన్ సరిగ్గా ఉన్నట్లయితే ఓపెన్ జనరల్లోనే వస్తుంది కాబట్టి నెంబర్ని చూసేటప్పుడు కూడా చాలామంది క్యాటగిరీలో ఉన్నటువంటి నెంబర్ని చూసి మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ లేకపోతే నెంబర్ ఎక్కువగా ఉంటే లైట్ తీసుకోవడం కానీ ఉండొద్దు ఓపెన్ జనరల్లో ఉన్నా సరే కేటగిరీలో ఒక్కటి లేకపోయినా సరే ఓపెన్ జనరల్ జనరల్లో ఒక్కటి ఉన్నా సరే అంతే సీరియస్గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి డిఎస్సి లాంటి ఎగ్జామ్స్ కండి ప్లాను ఎగ్జిక్యూషన్ తప్పించి సరైనటువంటి ప్లాను అవసరమైనటువంటి ప్లాను ఎందుకంటే మన ప్రతిదానికి ఉండదు మొదటిసారి నిర్వహించట్లేదు ఈ ఎగ్జామ్ని కొన్ని సార్లు మనకి రాష్ట్రాల్లో మనం నిర్వహిస్తున్నారు ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి మెటీరియల్ దొరుకుతుంది ప్రతిదానికి కూడా మనకి అవైలబుల్ అందుబాటులో ఉంటున్నాయి ఇంత ఉన్న తర్వాత కూడా మనకు కన్ఫ్యూజన్ ఉండాల్సినటువంటి అవసరం లేదు ప్లాన్ చేయడం వీలైన ఎక్కువ రివిజన్ చేయడం ప్రాక్టీస్ చేయడం రాయడం ఎగ్జామ్ రాయడం అలా చేస్తే ఖచ్చితంగా మనకి అది పెద్ద అసాధ్యమైనటువంటి విషయం కాదు చాలామంది ఈ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల లేకపోతే రివిజన్స్ చేయకపోవడం వల్లనే చాలా తప్పులు చేస్తూ ఉంటారు తెలిసినటువంటి ప్రశ్నలను కూడా చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు మనకి చాలా ఈజీ ప్రశ్నలు ఎన్నోసార్లు చదివి ఉంటాం చదివినప్పటికీ కూడా ఎగ్జామ్లో మనం కొన్ని బిట్స్ కరెక్ట్గా ఆన్సర్ చేసే చేసేసరికి వచ్చేటువంటి ఉత్సాహం వల్ల కావచ్చు లేకపోతే కొంతమంది స్టార్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా టఫ్ అనిపిస్తే ఒక నిరాశకు లోనవడం వల్ల కావచ్చు ప్రశ్నని తెలిసినటువంటి సమాధానాలు కూడా ఈజీగా ఉండేటువంటి సమాధానాలు కూడా తప్పుగా ఆన్సర్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా రెండు మూడు ప్రశ్నలు సో ఇంకా నా నా అనుభవంలో కూడా నేను అది చాలా ఈజీయెస్ట్ ప్రశ్న అయినప్పటికీ కూడా తప్పు పెట్టినటువంటి సందర్భాలు ఉంటాయి సో అవన్నీ కూడా మనం చేయకుండా ఉండాలంటే ఇవన్నీ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం వాటిని మనం అధిగమించగలుగుతాం ప్రశ్న ఎంత ఈజీ ప్రశ్న అయినా సరే నాలుగు సమాధానాలను చదవాలి సాధారణంగా మనం అనుకుంటాం ఈ ప్రశ్న ఈజీనే కావచ్చు దాంట్లో మొదటి ఆన్సర్ మనకు కరెక్ట్గానే అనిపిస్తుంది ఇమీడియట్గా మనకు ఉన్నటువంటి ఉత్సాహంతో ఎందుకంటే బాగా చదివినా సరే ఒక రకంగా ఉత్సాహం ఎక్కువైపోయి మనం ఏం చేస్తామంటే తప్పులు పెడతా ఉంటాం అలా కాకుండా ఎగ్జామ్లో వచ్చేటువంటి ప్రతి ప్రశ్న కింద ఉన్నటువంటి నాలుగు సమాధానాలు కూడా మనం చదవాలి అది మనకి ఎంత ఈజియెస్ట్ క్వశ్చన్ అయినా సరే ఒకసారి చదివితే ఏదైనా ఎగ్జామ్లో మనం చేసేటువంటి ఒకటి అలా తప్పులు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చేయకుండా ఉంటాం ఇలాంటి ఎగ్జామ్లో మనకి నిరాశ అనేది ఉండకూడదు భావం అనేది ఉండకూడదు ఆత్మవిశ్వాసం అనేది అనేది ఉంటే మంచిది ఒకవేళ ఆత్మవిశ్వాసం లేకపోయినా పర్లేదు కానీ నిరాశ అనేది ఉండకూడదు నిరాశ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం సరిగ్గా ప్రదర్శన చేసేటువంటి బాగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నా సరే పర్ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది సో ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది బాగా ప్రిపేర్ అయ్యమంటే ఆటోమేటిక్గా అదే వస్తుందండి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది మనకి వద్దన్నా సరే వస్తుంది అది ప్రిపరేషన్లో ఉంటుంది అది కేవలం మైండ్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో దానివల్ల పనులు జరగవు గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్లో బాగా ప్రిపరేషన్ ఉందనుకోండి దానివల్ల వచ్చేటువంటి ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది నిజమైంది అండ్ అది రియల్ కూడా అండ్ మనం దాన్ని ఆ ప్లాన్ సరిగ్గా వేసుకొని బాగా కష్టపడి చదివినప్పుడే ఒక్కోసారి అదృష్టం కూడా కలిసి వస్తూ ఉంటుంది కొంతమందికి మనం చూస్తూ ఉంటాము వాళ్ళు కొన్ని వాళ్ళకి తెలియని బిడ్డలు పెట్టినా సరే కరెక్ట్ అవుతూ ఉంటాయి అంటే వాళ్ళు అంత కష్టపడతారు కాబట్టి అలా కష్టపడడం వల్ల కొన్ని అలా కలిసి వస్తూ ఉంటాయి లక్ అనేది ఉంటుంది లక్ అనేది ఇలాంటి ఎగ్జామ్లో చేస్తే తెలియదు కానీ పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అనేది మాత్రం దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అనమాట దీనికి ఒకే ఒక సమాధానం డిఎస్సి లాంటి ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి ఎక్కువ మార్కులు ఏం చేస్తే వస్తాయి అన్నదానికి ఒకే ఒక్క సమాధానం ఇదే